మా నియోజకవర్గంలో ఒరిజినల్ తారక రామారావే ఓడిపోయారు. ఈ డూప్లికేట్ తారక రామారావు ఎంత? మా కలవకుర్తి ప్రజలకు అంటూ రాష్ట్ర మంత్రి కె తారక రామారావును ఉద్దేశించి కలవకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కలవకుర్తికి చెందిన కొందరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారు రాజీనామా చేసి మళ్లీ గెలవమని సవాల్ చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు వంశీచంద్ రెడ్డి. మీరు మీ కుటుంబంలోని కొంతమంది బంధువులు ఫార్మసిటీ పేరుతో భూములు లాక్కున్నారు. 123 జీవో ప్రకారం భూమిని అక్రమంగా లాక్కున్నారు, కనుక మేము ఫార్మసిటీని అడ్డుకుంటున్నామని ఆయన అన్నారు. అలాగే సిరిసిల్లలో మీ బంధువులు అక్రమంగా ల్యాండ్ సేకరణ చేస్తున్నారని, 2013 చట్టం ప్రకారం భూమిని సేకరించకుండా పేదలను మోసం చేస్తున్న మీ బంధువులపైన సిఐడి ఎంక్వైరీ వేయండి, మీ అక్రమాలు బయటపడతాయంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.